పార్వతీపురం మన్యం జిల్లాని దట్టమైన పొగమంచు కమ్మేసింది. గత 4 రోజులుగా కురుపాం, గుమ్మల లక్ష్మీపురం, అదేవిధంగా ఆ మండలాల్లో చూసుకుంటే కనుక ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. 4 రోజుల్లో గరిష్టంగా 30 డిగ్రీల వరకు ఉండగా కనిష్టంగా 17 డిగ్రీలకు పడిపోయింది. ఇక ఏజెన్సీలో అయితే 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత అధికంగా ఉండడం వల్ల ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు మన్యం జిల్లా అంతటా కూడా మంచు దుప్పటి కమ్ముకుంటోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాని దట్టమైన పొగమంచు కమ్మేసింది. గత 4 రోజులుగా కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఆ మండలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. 4 రోజుల్లో గరిష్టంగా 30 డిగ్రీల వరకు ఉండగా కనిష్టంగా 17 డిగ్రీలకు పడిపోయింది. ఇక ఏజెన్సీలో అయితే 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత అధికంగా ఉండడం వల్ల ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు మన్యం జిల్లా అంతటా కూడా మంచు దుప్పటి కమ్ముకుంటోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి. చందు, గడిచిన 4 రోజుల నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఏజెన్సీల్లో అయితే ఒక్కసారిగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వలన ఇక్కడ 30 డిగ్రీల నుంచి అన్ని 17 డిగ్రీలకి కనిష్టంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఒక్కసారిగా తీవ్రంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. వాతావరణం ఈ మార్పుల వలన చలిగాలు అయితే తీవ్రమైన గాలులు వీచడం వలన ఇళ్లకే పరిమితం అవుతున్నారు అనేసి ఇక్కడ జనాలు అయితే ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ మన తాలూకా విజువల్స్ లో అయితే చూడొచ్చు, బయటికి అయితే పొగమంచి అయితే ఉదయం 8 అయినా సరే కూడా గాలులు కనపడకుండా పొగమంచు దట్టమైన దీంట్లో మంచు తివాసి పరిచినట్లుగా ఏర్పడుతున్నది. ఇక్కడ ఈ మన్యం జిల్లాలో అయితే ఈ కురుపాం, గుమ్మలక్ష్మీపురం, చిన్నమేరంగి, బొమ్మిక మొత్తం తదితర ప్రాంతాల్లో అయితే ఉదయం 10 అయినా సరే సూర్యోదయం కాకుండా ఉండేటట్లాగా ఉన్నది. ఇక్కడ అయితే మీకు ఇళ్లకే అన్ని వయసుల వాళ్ళు ఉదయం 10 వరకు అలాగే సాయంకాలం 5 దాటితే బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది. ఈ తాలూకా చలిగాల నివారణ కోసం అయితే చలిమంటలు వేసుకుని ముసలి వాళ్ళు అయితే చలిమంటలు కాసుకునే పరిస్థితి అయితే ఏర్పడుతున్నది. ఇక్కడ ప్రస్తుతం అయితే వైద్యులు అయితే సూచనలు ఇస్తున్నారు, ఈ మంచు గాలులు ఈ తాలూకా చల్లగాలుల వలన చాలా గొంతు సమస్యలు కానీ చెవులకు కానీ ముక్కులకు కానీ మొత్తం ఈఎన్టి తాలూకా వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని చలి దుస్తులు ధరించి ముక్కుకి కానీ చెవులకు కానీ కప్పుకుని శుభ్రం బయటికి రావాలని చెప్పి వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఈ చలిగాలుల ప్రభావంతో ఈ ఏజెన్సీ ప్రాంతంలో అయితే వాహనదారులకు అయితే మాత్రం చాలా ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. ఎలుటి వాహనాలు కనబడలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ఈ తాలూకా నేపథ్యంలో చూసుకుంటే చలిగాలులు ఇంకా ఇలాగే కొనసాగుతాయనేసి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక్కడ గిరిజన ప్రాంతంలో అయితే పూర్తి స్థాయిలో అయితే మంచు అయితే బాగా దట్టంగా కురుస్తున్నది. ఈ కాశ్మీర్ ను కల్పించే రకంగా కూడా ఇక్కడ ఈ గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు అయితే కనబడుతున్నాయి. చంద్రు రైట్ సుబ్బారావు, థ్యాంక్ యూ.